జాతీయ బాలిక దినోత్సవం రోజున చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఒక పాఠశాల కరెస్పాండెంట్ గా పనిచేస్తున్న మహిళ మూఢభక్తికి లోనై అతీంద్రియ శక్తుల కోసం తన ఇద్దరు కుమార్తెలను అత్యంత కిరాతకంగా చంపడం అనేది అనాగరికం, దుర్మార్గం అన్నారు రాష్ట్ర హేతువాద సంఘం నాయకులు నారిన వెంకట సుబ్బయ్య. ఒంగోలు ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 74 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇంకా మూఢనమ్మకాలు మనుషుల్ని చంపుకునే పరిస్థితి ఉండడం కడు శోచనీయమన్నారు. రాజ్యాంగంలో మనం పొందుపరుచుకున్న Article 51(a)(h) ప్రకారం శాస్త్రీయ సృహను ప్రజలందరం పెంపొందించుకోవాల్సి ఉండగా, దానికి విరుద్ధంగా మూఢనమ్మకాల విష కౌగిలిలో మగ్గిపోతూ ఉండడం స్వాతంత్ర భారతదేశ వ్యవస్థ వైఫల్యం అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్ర అధ్యక్షులు నారిన వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో చంద్రశేఖర్ బాబు, విశ్రాంత న్యాయవాది వి నాగేశ్వర రాత్ర, మల్టీ విఎన్ రామన్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈరోజు కూడా నిన్న చిత్తూరు జిల్లా తిరుపతిలో ఒక స్కూల్ నడుపుతున్నటువంటి స్కూల్ కరస్పాండెంట్ ఒక మహిళ, ఆమె తన కూతుళ్ళు ఇద్దరిని కూడా 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు కలిగిన కూతుళ్ళను అత్యంత కిరాతకంగా మూఢభక్తితో ఏదో అతీంద్రియ శక్తులు తమకు అనుగూరుతాయి అనేటువంటి ఒక అబో భావంతో కిరాతకంగా చంపడం జరిగింది. చంపిన తర్వాత కూడా పెద్ద అమ్మాయిని చంపి, తర్వాత 2 అమ్మాయిని చంపబోతూ, ఆ చంపిన అమ్మాయి మళ్ళీ బతికొస్తుంది ఈ అమ్మాయిని చంపితే అనేటి ఆలోచనతో చేసిందంటే, ఈరోజు మరి మనం ఎక్కడ ఎటుపోతున్నాము, ఎంత అనాగరిక ఆలోచనకు పోతున్నాము అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. 7 సంవత్సరాలు ఇమ్మీడియట్గా దాటేస్తారు చిటికలో అనేటువంటి ప్రకటన వస్తున్నాయి. ఈ ప్రకటన చేసే వ్యక్తుల మీద, టీవీ ఛానల్స్ మీద, ఆ సరుకులు అమ్మే అంగళ్ళ మీద కూడా దాడి చేసి వాళ్ళని నిషేధించాల్సిన అవసరం ఉంది, శిక్షించాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర హైకోర్టు బెంచి ఔరంగాబాద్ చెప్పడం జరిగింది. ఇది మేము ఆహ్వానిస్తున్నాం. అంతేకాదు మిత్రులారా, ఇది ఏదో పుస్తకాల్లో రాసి ఉంది. ఈ రకంగా చేస్తే మన పిల్లలు, మనకి అతీంద్ర శక్తులు వస్తే మన పిల్లలు మళ్ళీ లేచి బతు సచిన వాళ్ళు బతుకుతారంట. రామాయణంలో కూడా బ్రాహ్మణ్య పిల్లవాడు చనిపోతే, రామా ఏదో దేశంలో చాలా అరిష్టాలు జరిగినాయి, బ్రాహ్మణ్య పిల్లవాడు చనిపోయాడు అని రాముడికి మొరపెట్టుకుంటే చనిపోయిన తల్లి బ్రాహ్మణ పిల్లల తల్లిదండ్రులు అమలు పరచవలసిన వాళ్ళే గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఐఏఎస్ ఐపీఎస్లు దొంగబాబుల ఆశ్రమాల చుట్టూ గేట్ల దగ్గర కాపలాగా వస్తున్నారు, వాళ్ళని రక్షిస్తున్నారు, వాళ్ళకి అన్ని రకాలుగా మద్దతు పలు తెలుపుతూ ఉన్నారు. అందువల్ల బాబాల ఆశ్రమాలు లౌకికవాదాన్ని ఈరోజు పాలకులు పాత్ర దొక్కేశారు. లౌకికవాదాలు అమలు పరచ శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంచుకోవాలని చెప్పి రాజ్యాంగబద్ధంగా రాసుకున్నప్పటికీ రోజు రోజుకి ఈ దేశంలో మూఢనమ్మకాలు ప్రబలి అత్యంత ప్రమాదకరమైన దశకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇటీవల మన ప్రకాశం జిల్లాలోని జరుగుమల్లి మండలంలో ఎడ్లూరు అనేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి తల్లి తన కన్న బిడ్డలను ఇద్దరిని కూడా అతీతి శక్తులు వస్తాయనేటువంటి మూఢనమ్మకంతో బిడ్డలను చంపుకునేటువంటి దుస్థితిలో ఈరోజు రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి. వీటిని మనం కట్టడి చేయాలంటే మూఢనమ్మకాల నిర్మూలన చట్టం ఈ దేశానికి అత్యవసరం. జరగాలి, ప్రజల్లో చైతన్యం పెంచాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ దిశగా ఏపీ హేతువాద సంఘం పోరాడుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో ఎవరైతే ఈ నేరాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళని ఇప్పుడున్నటువంటి చట్టాలతోనే ఈ నరసింహాచార్యుని మీద ఈ విధంగా పట్టించుకోకుండా చేస్తున్నట్టు మనకు అర్థం కావట్లేదు. ప్రభుత్వానికి అసలు దీని మీద చింత కొంచెమైనా కూడా చింత కలగటం లేదు. ఇట్లా ఎందుకు దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి అనే దాని గురించి పూర్వపురాలు తెలుసుకుని ప్రశ్నించడం జరగటం లేదు. అందువల్ల హేతువాద సంఘం, ఈ మానవతావాద మనుషులు కానీ, నాస్తిక సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా దీని మీద బాగా చర్య తీసుకుని ఇలాంటి మరలా జరగకుండా సమాజంలో దీన్ని కట్టడి చేసుకోవటానికి మామూలుగా ప్రభుత్వము